నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు స్మాల్ క్యాప్ గురించి ఒక 5 కంపెనీలు మీకు విశ్లేషణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 కంపెనీలు ఏవైతే స్మాల్ క్యాప్ ఉన్నాయో ఇవి మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, ఐడియా కోసం, అవేర్నెస్ కోసమే తప్ప మా నుంచి అంటూ, అంటే మీరు ఏదైతే కొందలుచుకుంటారో అమ్మదలుచుకుంటారో మళ్ళీ మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు మీకు స్మాల్ క్యాప్లో మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని రాసుకోండి. స్క్రీనర్ డాట్ ఇన్కి వెళ్ళాలి ఫస్ట్. స్క్రీనర్ డాట్ ఇన్కి వెళ్ళిపోయి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లాగిన్ అవ్వాలి. అక్కడ ఇక్కడ సెర్చ్ ఫర్ కంపెనీ అని ఏదైతే చెప్తున్నా నేను, అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఏదైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జిందాల్ స్టెయిన్లెస్ హిస్సార్ అనే కంపెనీని మీకు ఇప్పుడు స్మాల్ క్యాప్లో చెప్పడం జరుగుతుంది. ఇది ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ 694 కోట్లు రావడం జరిగింది. 2021కి 2021-22కి ఇప్పుడు మార్చికి 1719 కోట్లు వస్తుంది, అంటే నియర్లీ 3 టైమ్స్ వస్తుంది. అంటే 421లో 400 పోతే ఎంత, 711 కోట్లు డిఫరెన్స్ వస్తుంది. 1125 కోట్లు ఏదైతే తేడా ఉందో, 700కి 1100 అంటే సుమారుగా 7.42 అంటే 160% 700కి 160% కలిపితే 1700 కోట్లు, అంటే అంత పెరుగుతుంది అనేది ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ లెక్క. ఇది గ్రూప్ వచ్చి జిందాల్ గ్రూపు. బ్యాలెన్స్ షీట్ వచ్చి రిజర్వ్లు వచ్చి 3779 కోట్లు. షేరు మన వీళ్ళ ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో 58.88% ఉంది. తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. జిందాల్ గ్రూప్ ఇది. మనం ఇంతకుముందు దాకా అనుకున్నాం టాటా గ్రూప్ అని, బిర్లా గ్రూప్ అని, మురుగప్ప గ్రూపు, గోయంకా గ్రూపు, ఇలా గ్రూపులు ఏవైతే ఉంది, ఇది జిందాల్ గ్రూపు. ఈ జిందాల్ గ్రూప్ ఏం చేస్తుంది, స్టీల్కి సంబంధించింది. ఇది వన్ ఆఫ్ ఇండియా లార్జెస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్టు. మెల్టింగ్ కెపాసిటీ ఆఫ్ 0.8 మిలియన్ టన్స్ పర్ యానం. ఇది అన్నమాట దీని యొక్క విశ్లేషణ. మ్యానుఫ్యాక్చరింగ్ స్లాబు, మ్యాక్స్ విడ్త్, హిసార్, ఎంఎంలు అనమాట ఇవన్నీ, ఇవి దానికి సంబంధించినవి. ఇక ఓకే. ఇక నెక్స్ట్ వచ్చి విటిఎల్, వర్ధమాన్ టెక్స్టైల్స్. ఇది టెక్స్టైల్కి సంబంధించిన గ్రూపు, కంపెనీ, ప్రొడక్టు. ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ 2021లో 410 కోట్లు వస్తే ఇప్పుడు 1500 కోట్లు వస్తుంది. 1460 అంటే 350% ఇయర్లీ ప్రాఫిట్ వస్తుంది. అంటే 1058 కోట్లు, 400కి 1058 కోట్లు అంటే 250%, అంటే 410కి మళ్ళీ 250% కలిపి యాడ్ చేస్తే వచ్చేది 1468 కోట్లు చూపిస్తుంది. ఇది ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి సేఫ్ అని చెప్పడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్ వచ్చి 7120 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. 1713 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. ప్రమోటర్ స్టేక్ వచ్చి 63.15% ఉంది. తర్వాత ఇది టెక్స్టైల్. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందో ఒకసారి మనం చెక్ చేద్దాం. టెక్స్టైల్, ఈ టెక్స్టైల్లో ఏదైతే ఉందో అంటే బాగా ప్రాఫిట్లో ఉండండి. ఇవన్నీ మీరు ఎలా గమనించాలి అంటే మళ్ళీ ఇది 50 ఇయర్స్ అయింది వర్ధమాన్ గ్రూప్ నుంచి. ఈ వర్ధమాన్ గ్రూపు ఇప్పుడుగా అన్నీ తయారు చేస్తారు వీళ్ళు. ఇంకో మాస్కులు తయారు చేస్తారు వీళ్ళు. అన్నీ టెక్స్టైల్లో వీళ్ళు బాగా అంటే క్వాలిటీ ఉన్నటువంటి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. వాళ్ళ ప్రోడక్ట్స్ యార్న్ ఉంటుంది వీళ్ళది, ఆ యార్న్ ఏంటి ఏంటి ఇవన్నీ కూడా దీంట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళ బ్రాండ్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సర్టిఫికేట్లు ఏమేమి ఉంటాయి, వీళ్ళు ఏమేమి చేస్తారు అనేది మీరు గమనించవచ్చు. టెక్స్టైల్లో వీళ్ళు ఒక మంచి కంపెనీ. తర్వాత ఇంకో కంపెనీ వచ్చి జిఎన్ఎఫ్సి, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్. గుజరాత్లో ఉన్నటువంటిది, నర్మదా అక్కడ వ్యాలీ దగ్గర ఉన్నటువంటి ఫర్టిలైజర్స్ కంపెనీ. ఇది లాస్ట్ ఇయర్ మార్చి 2021కి 689 కోట్లు వస్తుంది. ఈ సంవత్సరం 1369 కోట్లు వస్తుంది, అంటే నియర్లీ 7.14% ప్రాఫిట్ వస్తుంది. అందుకని గమనించవచ్చు మీరు. బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి 6353 కోట్లు ఉన్నాయి. బారోయింగ్స్ 11 క్రోర్స్ అంటే నెగ్లిజిబుల్, అంటే 6353 కోట్లు. షేర్ క్యాపిటల్ 150 అంటే 6500 కోట్లకు 11 కోట్లు లోను. అది పెద్ద క్వశ్చన్ కాదన్నట్టు. ఇట్లా విత్ ఇన్ మినిట్స్లో లోన్ క్లియర్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో 41.18% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఏలు వచ్చి 17.27 ఉంది. తర్వాత ఈ కంపెనీ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. ఇది ఫర్టిలైజర్ కంపెనీ. ఇది గుజరాత్లో స్టేట్ది. ఇది ఫర్టిలైజర్స్ ఉంది, కెమికల్స్ ఉంది, సిఎస్ఆర్ ఉంటుంది. సిఎస్ఆర్ అంటే ఏంటి అంటే మోడల్ ప్రాఫిటబుల్ బోత్ సొసైటీ ఫర్ అండ్ కార్పొరేట్ వీ టేక్ డెవలప్మెంట్ యాజ్ మోరల్ ఆబ్లిగేషన్ అండ్ యర్న్.
తర్వాత ఐటీలో కూడా ఉన్నారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి సంబంధించిన నీమ్ ప్రాజెక్ట్ కూడా ఒకటేదో ఉంది దీనికి సంబంధించి. వీళ్ళు టెక్నాలజీ పార్ట్నర్స్ వీళ్ళంతా. ఇది జిఎన్ఎఫ్సికి సంబంధించినటువంటిది. ఇక తర్వాత ఇంకొక కంపెనీ వచ్చి కేపీఆర్ మిల్, కేపీఆర్ ఇది కూడా టెక్స్టైల్ సంబంధించింది అనుకుంటా. ఒకసారి చూద్దాం కేపీఆర్ మిల్. ఈ కేపీఆర్ మిల్ ఏదైతే ఉందో ప్రాఫిట్ వచ్చి లాస్ట్ ఇయర్ 515 కోట్లు వచ్చింది, ఈసారి 808 కోట్లు వస్తుంది. అంటే 5.30% ప్రాఫిట్ పెరుగుతుంది. 2721 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 34 కోట్లు షేర్ క్యాపిటల్, 826 కోట్లు బారోయింగ్స్, 74.72 ప్రమోటర్ స్టేక్ ఉంది కేపీఆర్ మిల్. ఎప్పుడైనా కానీ ఏదైతే కంపెనీ మనం వెరిఫై చేద్దాం అనుకుంటున్నామో ప్రాఫిట్ చూడాలి, లాస్ట్ ఇయర్ ఎంత, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. వీటితో పాటు ఇది ఏం చేస్తుంది, ఇది కూడా టెక్స్టైల్ సంబంధించిందే. కాకపోతే రెండు వచ్చినాయి మీకు, వర్ధమాన్ టెక్స్టైల్ ఒకటి, కేపీఆర్ మిల్, మీ ఇష్టం ఏదో ఒకటి అని చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకటే సెక్టార్లో రెండు ఎందుకు అనేది ఈసారి నుంచి అలా కాకుండా మీకు సెక్టార్ విడిగా చూసి నేను మీకు చేస్తాను. ఇంకో ఇది ఫసో బ్రాండ్, ఇది కూడా చాలా కేపీఆర్లో అంటే ఓకే. ఇది కేపీఆర్ మిల్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక స్క్రిప్ట్ వచ్చి ఎడల్వైస్, ఈడిఈఎల్ ఎడల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఏదైతే కంపెనీ ఉందో 265 క్రోర్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ రావటం జరిగింది. ఈ సంవత్సరం 2022కి 775 క్రోర్స్ వస్తుంది. అంటే నియర్లీ 300% పెరుగుతుంది. ఈ 300% ఏదైతే గ్రోత్ వస్తుందో మీరు గమనించవచ్చు. కానీ ఈ ఎడల్వైజ్ వచ్చి బారోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఓన్లీ టెక్నికల్గా చూసుకొని షార్ట్ టర్మ్కి మీరు ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకోసం అంటే అంత బాగానే ఉంది కానీ ప్రమోటర్ స్టేక్ కూడా కొంచెం తక్కువ ఉంది, 32.63 ఉంది. కాకపోతే ఎఫ్ఐఎల్ ఎక్కువ ఉన్నారు. అంటే ఎఫ్ఐఎల్ ఎక్కువ ఉంటే ఏమైందంటే పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది. ఇది ఎడల్వైజ్ ఫండమెంటల్గా అంత లేదు కాబట్టి టెక్నికల్గా మీరు చూసి ఎంటర్ అవ్వి ఎగ్జిట్ అవ్వచ్చు. ఎడల్వైజ్ అంటే ఏంటిదంటే బ్రోకింగ్ ఫర్మ్, ఫైనాన్స్ కంపెనీ. ఈ ఎడల్వైజ్ని మీరు గమనించి చూడొచ్చు. ఇది ఏంటిది అనేది మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళు ఏమేం చేస్తారు, వీళ్ళ బిజినెస్ ఏంటి అంటే అసెట్ మేనేజ్మెంట్, వీళ్ళది వెల్త్ మేనేజ్మెంటు, ఇన్సూరెన్సు ఇవి వీళ్ళు అన్నమాట. అంటే సింపుల్గా ఏంటంటే అసెట్ మేనేజ్మెంట్, వెల్త్, ఇన్సూరెన్సు మన బ్రోకింగ్ ఫర్మ్ అన్నమాట. అందుకని ఎడల్వైజ్ కూడా ఓకే, టెక్నికల్గా మీరు చూసి జాయిన్ అవ్వచ్చు. ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్. నేను మరలా ఇంకొక ఎపిసోడ్లో మీకు స్మాల్ క్యాప్ గురించి ఇంకొన్ని కంపెనీలు నేను మీకు చెప్తాను. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.